మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు ఈరోజు పంచాంగ శ్రవణం ఉన్నారు కదా, మీకు ఎలా ఉన్నదని మీరు అనుకుంటున్నారు? చెప్పిన ప్రకారంగా చూస్తే మాకు ఆదాయం ఎక్కువ ఉంది, ఆదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము దీంట్లోనే కొనసాగుతున్నాము, దీంట్లోనే ఉంటాము. అయితే ఈరోజు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు మీరు ముందు ముందు చేయాలని, అంటే ఇంతకుముందు T20 క్రికెట్ టోర్నమెంట్లు కానీ అటువంటివి కండక్ట్ చేస్తున్నారు, ఇట్లా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలని మీరు? ఇప్పుడు అంటే మీరు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు చూసుకుంటే ఏ రేపు ఏ న్యూస్ వింటామో తెలియని పరిస్థితి, అంత చిన్న వయసులో కూడా చాలా ప్రెషరైజ్డ్, మాకు అనుక్షణం ప్రెషర్ ఉంటుంది, ఒక మైక్ రాకపోతే